ప్రత్యేక హోదాను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని బుర్ది జల్లుతున్నారని మన్యం జిల్లా బీజేపీ నాయకులు మండిపడ్డారు. నాడు 2 లక్షల కోట్ల ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం కాదని, కాబట్టి మేము చెప్పింది వాస్తవం కాకపోతే మీరు గత పార్లమెంట్లో చేసిన తీర్మానాలన్నీ, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అంగీకారాన్ని నేటి జగన్మోహన్ రెడ్డి అయినా నాటి చంద్రబాబు నాయుడు అయినా చర్చకు రాగలరా అని బీజేపీ పార్టీ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. యువ సంఘర్షణ యాత్రను విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ నాయకులు గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దానిలో భాగంగానే ఈవేళ అవసరం వచ్చింది కాబట్టి ఈవేళ ప్రత్యేక హోదా పైన ప్రత్యేక ప్యాకేజీ పైన నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరూ ఆడిన నాటకాలని ఈవేళ భారతీయ జనతా పార్టీ మీ ముందు ఉంచాలి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ సహకారంతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీతో అలియన్స్ ఉన్నటువంటి నాటి తెలుగుదేశం పార్టీ కలిసి వాళ్ళకి ప్రతిపక్షాల దాడిని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ మీద అభాండాలు వేస్తూ నాటి అలియన్స్ గవర్నమెంట్ నుండి తప్పుకోవడం జరిగింది. ప్రత్యేక హోదా మా నినాదం అంటూ భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లింది నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆవేళ 2 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి తలోకి సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు జరిగింది. ఈవేళ 19లో 25 ఎంపీలు ఇవ్వండి, 23 ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదాలు తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చేనా తీసుకొస్తారని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడుతుండో ప్రజలకు చెప్పడం ప్రభుత్వం తరఫున మీడియా కూడా రిలీజ్ చేయడు, ఎప్పుడు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి అతని హోదా ఎక్కడ పాడవకుండా ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా ఆయన ఢిల్లీలో మంత్రాలను చేసుకుని వచ్చి మళ్ళీ కొలు చెల్లే కార్యక్రమాలు మంత్రుల ద్వారా చేయిస్తుంటాడు. ఈయన ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్యాకేజీల లక్ష్యంగానే మన రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు సుమారు 7,800 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. దీని ద్వారా ప్రత్యేక రుణంగా ఇచ్చినా సరే మనం కట్టవసరం లేదు, అది కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటుంది. ఆ నిధుల్ని మనకి వడ్డీ లేని అప్పు కింద, తీర్చలేని అప్పు కింద, తీర్చలేని దానికి ప్యాకేజీ కింద ప్రాజెక్టులకు ఇస్తే మిగతా డబ్బు తీసుకురాలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లింక్ రోడ్లు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఈ రెండు ప్రభుత్వాలకు కూడా కేంద్రాన్ని నిందించే అర్హత లేదని, ఈ రెండు కూడా కేంద్రం దగ్గర మోకరిల్లుకొని వీళ్ళు ప్రభుత్వాలు పప్ప పెట్టుకుంటే తప్ప కేంద్రాన్ని చొక్కా పట్టుకుని అడిగే పరిస్థితి కూడా ఆయన దగ్గర లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ మీద ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ బదులు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ చట్టంలో నాటి ప్రధానమంత్రి నమోదు చేసి ఉంటే కరీంనగర్ నూతన ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ
ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్ళే సమయంలో 14వ ఆర్థిక సంఘ సిఫార్సులు దృష్టిలో పెట్టి ప్రత్యేక హోదా ప్రస్తుతం నేను ఇవ్వలేదు. కానీ అంతకు మరింత ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సుమారు 16,000 కోట్లు రద్దు చేయబోయే 17 ఒక నూతన ప్రాజెక్టు సంబంధించింది. విదేశీ వితరణ ద్వారా కొన్ని వివాదం ద్వారా రాష్ట్రానికి సుమారు 2,800 కోట్లు ఇక్కడికి మంజూరు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా అనేది సంజీవనే కాదు, మనకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల మాత్రమే లబ్ధిపొందడానికి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. పక్కాగా నాటి మీడియాలో పత్రికా సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఆ సహాయాన్ని